పాకిస్తాన్లో బాంబు వెళ్ళిందన్న రీసెంట్గా, అది ట్రంప్ మొన్ననే అమెరికాలో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. ఎన్నికయ్యి అవ్వగానే ఈ పాకిస్తాన్లో బాంబు వెళ్ళడం. ఇంకోటి ఏంటంటే ఈ ట్రంప్ ఏదైతే ఉన్నాడో ఇస్లాంకి కొద్దిగా ఆపోజిట్ టైప్ అన్నమాట. సో ఆ లింక్ ఏమైనా ఉందా ఆ రెండింటికి మధ్య? ఉండకపోవచ్చు. అంటే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా గెలిచాడు కానీ ఇంకా అధికారంగా బాధ్యతలు స్వీకరించలేదు. జనవరి 20 వరకు జో బైడెనే ఉంటాడు. అదొకటి. రెండోది, ట్రంప్కి పాకిస్తాన్లో బాంబు పేలుడికి పెద్దగా సంబంధం అయితే ఉండే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ట్రంప్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. తన క్యాబినెట్ కూర్పు, అట్లనే ఎలన్ మస్క్కి ఎటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నాడు. పైగా ఎలన్ మస్క్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ట్రంప్కి చాలా మద్దతు ఇవ్వడం జరిగింది. అట్లనే ఎలన్ మస్క్ మనకు తెలిసిన ఒక మనిషి, ఒక వ్యక్తి, బట్ కనిపించకుండా తెర వెనుక చాలామంది బిజినెస్ మ్యాన్ ఉంటారు ట్రంప్ వెనుక. వాళ్ళందరికీ ఎట్లా ఫేవర్ చేయాలనేది ఆయన ఫస్ట్ పెద్ద తలనొప్పి ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ వ్యాపార వేలెత్తలందరికీ మళ్ళీ ఏదో ఒక ఫేవర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ట్రంప్కున్న మెయిన్ టార్గెట్స్ ఏంటి అంటే వలసలు, మెక్సికో నుంచి అక్రమంగా వచ్చేవాళ్ళు వీళ్ళందరిని అడ్డుకుంటా అని చెప్పినాడు. అట్లనే యుక్రెయిన్ రష్యా వారు, ఇజ్రాయెల్ గాజా, పాలెస్తీనా, లెబనాన్, ఇరాన్ వారు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పెద్ద పెద్ద అంశాల్లో నిజానికి ట్రంప్ దృష్టిలో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంటుందా అంటే ఉంటుందని నేను అనుకోవట్లేదు. కానీ పాకిస్తాన్లో ఉన్న క్వెట్టా నగరంలో ఒక రైల్వే స్టేషన్లో బాంబు పేలింది. ఈ బాంబు పేలుడు దాటికి దాదాపు ఒక 21 నుంచి 25 మంది వరకు చనిపోయినట్టుగా వార్తా కథనాల్లో వస్తుంది. ఏమో సంఖ్య, మన పాకిస్తాన్ ఒరిజినల్ సంఖ్య బయటపెట్టదు కదా.